put, put, put. పెద్ద జెండాలు పట్టుకొని నిలబడ్డ మా సోదరులు జగిత్యాల యూత్, దయచేసి మీరు జెండాలు కిందికి పెట్టి కూర్చోవాలి. మీ జెండాల వల్ల ఏమవుతుందంటే వెనకాల ఉన్న లక్ష మందికి మీటింగ్ కనబడదు. పెద్ద జెండాలు ఎత్తి పడదాం, ఎప్పుడు ఎత్తి పడదాం అంటే కొద్దిసేపట్లా అంగవట్టి కిందనే పెట్టుకొని మీరు కూర్చోవాలి. దయచేసి ఆ గుంపు కూర్చోవాలి. ప్రెస్ గ్యాలరీ వెనకాల ఉన్న మా సోదరులంతా దయచేసి కూర్చోవాలి. పైన రెస్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్. జెండాలు కింద పెట్టుకొని మీరు కూడా మంచిగా సదురుకొని చెప్పులు కింద వేసుకొని కూర్చోండి. కూసాలి, ఇది ఉద్యమ సభ. పాడరాణాలు సప్పట్లు కొట్టుంది సరిపోతుంది. నేను చూసుకుంటే మిగతాది అంతా మానవత కుమారు పేరు కేసీఆర్ సారు. మల్ల మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఇంటి పెద్ద తీరు. ఆ బారికేడ్ లాగా నిలబడ్డ మా సోదరులు సోదరి మనల్ని అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. అక్కడ నిలబడ్డాలి అందరికీ దండం పెట్టి చెప్తున్న మీ తమ్ముళ్ళు ఎక్కడ చెప్తున్న బ్లాక్ టీషర్ట్ కూర్చోవాలి. నీ పక్కన ఉన్నవాళ్ళని కూర్చోబెట్టాలి. మా అక్కలను కూడా కూర్చోబెట్టాలి. మీరు వచ్చి కూడా మా అక్క బాగా మెసేజ్ పెడుతున్నారు. నేను భద్రంగా ఉన్న మీటింగ్కి వచ్చినాను. అక్కడ కూర్చోక ఏం పరిచయం లేదు. కూర్చోక ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. జెండాలు కిందికి దించండి దయచేసి. మానవతకు ఈ పాట అయిపోయిన పందరంలో కూర్చోవాలి. ఈ మాట నాకు కాదు అని ఎవరు అక్కడిక్కడ తిరుగుతూ కూర్చోవాలి. తమ్ముడు నెత్తికి రుమాలు కట్టుకున్న తమ్ముడు కూర్చోవాలి. సత్సంగి కూర్చోవాలి. బ్లాక్ టీషర్ట్ కూర్చోవాలి. మా బ్లూ కలర్ చీర కట్టుకొని వచ్చిన మా లక్ష్మక్క కూర్చో సార్ కూర్చో. నీకు దండం పెట్ట పంచం కూర్చోవాలి. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు.
సంపూర్ణమైన ఆశీస్సులు జిల్లా అభివృద్ధి కోసం ఎల్ల వేళల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ సారధి కేసీఆర్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సి శ్రీ హరీష్ రావు గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు స్థానిక జిల్లా నాలుగు మూలల నుంచి తరలి వచ్చినటువంటి మొదటగా జగిత్యాల అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని నాతో శంకుస్థాపన చేయించుకున్నందుకు ఇటువంటి గౌరవాన్ని పొందినందుకు జగిత్యాల జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను జగిత్యాల జిల్లా మనం గతంలో ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయితది ఇంత బాగా అభివృద్ధి చెందుతదని ఎట్లా సాధ్యమైంది జగిత్యాల జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన శ్రీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురికి నేను రావడం జరిగింది గోదావరి నది నాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే మొదటగా ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు జరపరు అని చెప్పి నేను సింహంలా గారు గర్జించను దాని మీద చాలా రకాలుగా మాట్లాడినా కానీ ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి శేషప్ప కవి వాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాసినారు మనందరికి తెలుసు ఆ స్వామిని దర్శించి స్వామిని దయ వల్ల పుష్కరాలు ఇక్కడనే జరుపుదాం మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కడనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిన్ను మనసుతో మొక్కడం జరిగింది నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతోని వాళ్ళు దీవెనివ్వడం జరిగింది స్వామివారి దయ మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా అద్భుతంగా మనం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం ఒకసారి మీరందరూ కూడా మిగతా రాష్ట్ర మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసుల్లాగా రోడ్ల మీద ఉండి ఆ పుష్కరాలు నిర్వహించడం జరిగింది అధికారులను హెలికాప్టర్లు దింపినా మన మినిస్టర్లు ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అద్భుతమైనటువంటి పుష్కరాలు మనం నిర్వహించుకున్నాం చాలా ఘనంగా జరిగింది అదేవిధంగా దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాళేశ్వరం కావచ్చు ధర్మపురి కావచ్చు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడ ఎమ్మెల్యే రమేష్ రావు గారు అప్పటి ఎంపీ వినోద్ రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది అదేవిధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేవి పక్కనే ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా
మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. త్వరలోనే కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్ళబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం పురోగమిస్తున్నామో మీ అందరికీ తెలుసు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, చెప్పదండి, ధర్మపురి ప్రాంతాలలో నేను అనేక పర్యటనలు చేసినాను, అనేక విషయాలు చూసినాను. విద్యాసాగరరావు గారు బండలింగాపూర్ అనే గ్రామాన్ని నన్ను తీసుకెళ్ళి చెరువులు ఎండిపోయిన పద్ధతి, కాలువ నుంచి నీళ్లు రాని పరిస్థితి చాలా దుఃఖపడుతూ బాధపడుతూ నాకు ఆయన చెప్పినారు. బండలింగాపూర్లోనే ఉన్నారు, బండలింగాపూర్ మాకు మండలం కావాలని అడిగినారు, అది కూడా మంజూరు చేస్తా ఉన్నాం, కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. మన వరద కాలువ కథ రాస్తే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా. ఎన్ని బాధలు, దానికి తూములుండయి, కాలువలుండయి, అది నిండదు. దానిలో చేరినటువంటి గుంటలలో కరెంటు మోటార్లు పెట్టి అద్దెక్రమో ఎక్రమో పారిస్తే ఆ మోటార్ల తీగలు కోసేసి ఆనాడు కాలువలకు తోసేసిన విషయం నాకు బాగా తెలుసు. ఈరోజు వరద కాలువనే తెలంగాణ మనని తూములు పెట్టుకున్నాం. గంగుల కమలాకర్ గారు సార్, నా కరీంనగర్లో కూడా నా రూరల్ మండలంలో వరద కాలువ తూములు కావాలని కొట్లాడి పెట్టిస్తే వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సస్యశ్యామలంగా సుభిక్షంగా పంటలు పండిస్తూ ఉన్నాం. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు కూడా మన వరద కాలువ మీద సుమారు 13,000 మోటార్లు ఉన్నాయి, కరెంట్ మోటార్లు ఉన్నాయి. రైతులు పంటలు పండిస్తారు, రైతులకు పంటలు పండించడానికి ఆనాడు తెలంగాణలో కరువులో ఆత్మహత్యలు చేసుకొని పెరుగన్ని బొంబాయికి పోయి అనేక బాధలు పడి చెట్టు కొగలు గుట్టుకోగలైన తెలంగాణ రైతులు బాగుపడాలని సంకల్పం చేసి ఆ రోజే నేను చెప్పినాను, ఖచ్చితంగా వరద కాలువను ఒక అద్భుతమైన వనరుగా మనం మార్చుకుందాం, సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పినాను. అదొక్కటే కాదు, కరెంటు బాగు చేసుకొని 24 గంటల కరెంటు ఈరోజు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఒక సంవత్సరానికి 13,000-14,000 కోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం మీకు తెలుసు. ఇక్కడ ప్రాంత వాసులకు బాగా తెలుసు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు. వరద కాలువ మీద నువ్వు ఎన్ని మోటార్లు పెట్టినావు, ఎన్ని హెచ్పీలని పెడదామా? ఈరోజు వరద కాలువ తుమ్ములతో ఎక్కడి ఎమ్మెల్యేలక్క నిలబడి బ్రహ్మాండమైన మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ దేశంలో, ఈ భూ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు, రైతు బీమా ఇచ్చే దేశం లేదు. ఒకే ఒక జాగా, ఒక జాగా తెలంగాణ. నేను ఒక్కటే మీకు మనవి చేస్తూ ఉన్నా, ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు. చితికిపోయి చిత్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరిపోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా. అంతవరకే మనం ఆగలేదు, అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయరు, కానీ ఎక్కడ లేని విధంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో
ఎట్లా వస్తది? రైతు పని ఇప్పుడు పడుతుంది ఇంకో 5-10 రోజులు అయితే పడాలి కదా, పడాలి పక్కా. ఎట్లా పడుతుంది? బ్యాంకులు డబ్బులు చేరగానే టింగ్ 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 అని సెల్ ఫోన్ మోగుతుంది, ముఖ్యమంత్రి ఫోన్ వస్తుంది, ఆర్థిక శాఖ హరీశ్రావు ఫోన్ వస్తుంది, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకులో అయిన డబ్బులు జమ చేయండి. ఇంకో 10-12 రోజులలో హరీష్ రావు ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉన్నాడు, ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉన్నది, అక్కడ నిర్ణయం చేసి మళ్ళా రైతు బంధు వస్తూనే ఉంటుంది. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతుకునంత వరకు రైతు బంధు రైతు బీమా ఆగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని పనులు పూర్తి కావాలి. వేములవాడ నియోజకవర్గంలో కథలాపూర్ భీమారం, అదేవిధంగా పక్కన ఉన్న మరో మండలం ఉంది, సూరమ్మ చెరువు నింపి వరద కాలం నుంచి ఆ మూడు మండలాలకు నిలియాల్సిన అవసరం ఉంది. ఆ స్కీమ్ కూడా వెంటనే టేకప్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గం మల్లాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని మా ఎమ్మెల్యే రవిశంకర్ నాతో కొట్లాడుతూ ఉన్నాడు. త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసి మద్దుట్ల లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. పోతారం కావచ్చు, నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా చూసినారు, నాకంటే 200 దుడ్డు ఉన్న వాళ్ళని కూడా చూసినారు, ఈ ప్రాంతం నుంచి కూడా మంత్రులను చూసినారు. ఈ ప్రాంతంలో అది కోరుట్ల కావచ్చు, పెట్టిపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, పక్కనున్న బాలకొండ మా ప్రశాంత్ కాన్స్టిట్యూన్సీ కావచ్చు, పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏనాడు వాళ్ళ గోసేవలు పట్టించుకోలే. వేలాది మంది లక్షలాది మంది బీడీ కార్మికులకు, 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటే దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని కోట్ల 100 కోట్లు వెచ్చిస్తూ బీడీ కార్మిక సోదరి పనులకు నెలకు 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక పెన్షన్తో మనం ఆగుతలేం. వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, బియ్యం ఇస్తా ఉన్నాం, వాళ్ళ పిల్లలకు విద్య కల్పిస్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పిస్తా ఉన్నాం, వాళ్ళ పేదింటి బిడ్డలకు పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి కల్పిస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి వాళ్ళ పిల్లలు ప్రసవిస్తే, గర్భవతులై ప్రసవిస్తే కేసీఆర్ కిట్ మీద కూడా సాయం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైన విద్య అందుతూ ఉంది. ఈ రకంగా అనేక రకాల రైతు సంక్షేమం కానీ, పేదల సంక్షేమం కానీ, కులము మతము వర్గం లేకుండా అందరినీ ఆదుకుంటూ తెలంగాణ ముందుకు పురోగమిస్తూ తెలంగాణ నంబర్1, తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్1, ఆర్థిక వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నంబర్1, అదేవిధంగా అనేక విషయాలలో మనం ముందుకు పోతూ ఉన్నాం. చాలా పనులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. కొనసాగుతున్న పనులు త్వర త్వరగా పూర్తి చేసుకోవాలి. ధర్మపురి ప్రాంతంలో రోళ్లవాగు ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావాలి, దానికి పూర్తి స్థాయిలో చేసుకోవాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం. నేను మీకు అండగా దండగా ఉంటా, 100% చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీరందరూ పురోగమించాలి. అన్ని జిల్లాలలో డబ్బులు ఇచ్చింది కదా, మరి మా సంగతి ఏందని కొప్పుల ఈశ్వర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు ఇప్పుడైనా అతను పంచాయతీ పెట్టింది, ఇలాగ ఇచ్చినాం. ఆర్థిక మంత్రి అడిగింది కాబట్టి, ఖజానా చూసేది ఆయన కాబట్టి, కరీంనగర్ జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ నిధులు మరో 10 కోట్లు పెంపుదల చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నైనా సరే భవిష్యత్తులో మనం చేసుకోవచ్చు, అందరి సంక్షేమం చేసుకోవచ్చు. అర్జన క్షేత్రాన్ని భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం, దానిలో డౌట్ లేదు. కానీ ఒకటే మాట నేను మీకు అందరికీ కూడా దండం పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు ఒక మాట చెప్పిన నేను, నా వెంట నడవండి, గ్యారంటీగా తెలంగాణ వస్తుంది అని నేను చెప్పిన.
నరసింహస్వామికి అదే మొక్కిన మీ అందరి తోడ్పాటు ఆ స్వామి దయ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. గోల్మాల్ గోవిందం గారు అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది, చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఆనాడు తెలంగాణ వస్తుందని నేను ఎట్లా చెప్పినో ఈరోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి. భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి. ఒక మాట దయచేసి ఆలోచన చేయండి, కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు, మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాళ్ళు కాల్చే దీపాలు పటాకులు చైనాకి వెళ్ళొస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది దయచేసి ఆలోచన చెయ్యాలి. కొత్తవి రాలే, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముతా ఉన్నారు, ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు. కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం, మీటర్లు పెడతాం, ముక్కు పిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదే మరి రేవుడీ కల్చర్ అంట, రేవుడీ కల్చర్ ఉచితాలు ఇవ్వకూడదట. కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి. చాలా ప్రమాదకరం, మీ అందరికి తెలుసు, గ్రామాల్లో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు. మన గ్రామాలలో మనం ఒక మాట వింటాం, ఏం మాట వింటాం? ఏమంటారు? బీమా చేసినవని ఎవరు మాట్లాడరు. ఏమంటారు? ముసలోను అవుతున్నావు కదా, ఏమైనా ఎల్ఐసి కట్టినా అంటారు. ఎల్ఐసి అంటే తెలియని వాళ్ళు లేరు, తెలియని ఊరు లేదు. అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు, లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు ఎల్ఐసి. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం, ప్రైవేట్ చేస్తాం. నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా, మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తులు సావుకారులు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలు ఎత్తాలి యువకులందరూ చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా, పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి. మన ఆస్తిని మనం కాపాడాలి. ఇలా కరెంటు ప్రైవేటీకరిస్తారు, ఎట్లా ప్రైవేటీకరిస్తారండి? ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని 1 లక్ష కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు, కండక్టర్లు, లైన్లు, జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి. వాటన్నిటినీ కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావుకారులకు, మాకు నిధులు ఇచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నాం. ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యం అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచన చేయన్నదా, బేటీ పడావో బేటీ బచావో. బేటీ అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా? దీనికి ఎవడన్నా మొగోడు సమాధానం చెప్తారా? దమ్ముందా? చర్చకు వస్తారా? అంగన్వాడీలకు అందించే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో. ఇన్ని రోజులు ఈ మోసం నినాదాలు. ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా, దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్నా గడిచిపోయే పరిస్థితి ఉందా? ఈ దేశం మారాలి. ఈ మత పిచ్చిలో పడి పనికి మారినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏం రాకపోయినా 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతబడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి.
సంవత్సరానికి 10,000 మంది బడ పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి కొత్త ఉన్నవస్త్రం పోయింది అన్నట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మాటల గారడీ డబ్బాసారం డబ్బాల పలుకురాలేసి ఊపినట్టు లడా లడా లుడా లుడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రచయితలు కళాకారులు మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదం వల్ల పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒకసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకకు పోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దావకాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్, కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువై, ఇండియా బజార్ ఎటువై? ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లేదు? గోర్లు కత్తిరించుకునే నేల్ కట్టర్స్, గడ్డం తీసుకునే బ్లేడ్లు, కూర్చుండే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు ఇవి కూడా చైనా నుంచి రావన్నా? ఇవి కూడా చేయరాదా? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? దయచేసి ఈ మాటలు మీరు లైట్గా తీసుకోవద్దు, చాలా తీవ్రంగా తీసుకోవాలి. దీన్ని ఆలోచన చేయాలి. చాలా పెద్ద ఎత్తున మోసపోతాం, పెద్ద ఎత్తున మనం దెబ్బతింటాం. కాబట్టి దయచేసి నా ప్రార్థన మీ అందరితోని, మోసపోయి ఉంటే మోసపడతాం కాబట్టి గురించి, ఈ దేశం బాగుపడడం గురించి, ఈ దేశంలో ఉన్న నదులు నీళ్లు భూమి మీదకి వచ్చి ఎట్లా తెలంగాణ పచ్చ దేశానికి కరెంట్ రావాలి. ఇలా ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో పడిపోయిన కరెంట్ రాదు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కడుపు నిండా మంచినీళ్ళు రావు, కరెంటు కోతలు తప్పాయి. ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది. స్వతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, రక్తం ధారపోసిన స్వతంత్ర సమరయోధులు ఈ భారతదేశం కోసమైనా మనకు వారు త్యాగాలు చేసింది. ఈ దేశం మారాలి. ఒక తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీడిపి 5 లక్షల నుంచి 11.5 లక్షల కోట్లు పెరిగింది. కొంతలో కొంత మనం బాగుపడటం, తెలంగాణ పనిచేసిన మందం కేంద్ర సర్కార్ పనిచేసి ఉంటే మన జిఎస్డిపి 11.5 కాదు 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చేతగానితనం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయినాం. విలేకరులను అడగండి, చదువుకున్న వాళ్ళని అడగండి, టీచర్లను అడగండి, మీ ప్రొఫెసర్లను అడగండి, ఆర్థిక నిపుణులను అడగండి, అన్ని విషయాలు మీకు తేటతెల్లంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, అప్రమత్తంగా లేకపోతే ఒక ఉరవడిలో ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్ళా ఆగమైపోతాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా, ఆనాడు తెలంగాణ నాయకత్వం చేసిన ఒక చిన్న ఏమరుపాటు వల్ల, చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్ళు మనమే ఘోషపడ్డాం. ఎంతమంది చనిపోయాం, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని తిరగాల్సి వచ్చింది, ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది, ఎన్ని పాటలు పాడుకోవాల్సి వచ్చింది, ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది, మన ఉద్యోగులు ఎన్ని సమ్మెలు చేయాల్సి వచ్చింది. ఒక చిన్న పొరపాటుకు 60 ఏళ్ళు ఘోషపడ్డ జాతి మనది. ఈరోజు కూడా ఈ డంబాసారం గోల్మాల్ గోవిందంగాలను నమ్మితే కింది మీద అయిపోయి ఆగమైపోతాం. అట్లా ఆగం కావద్దని నేను కోరుతున్నా. ఆ పద్ధతిలో మీ అందరిని కూడా కోరుతూ, ఇంత పెద్ద సంఖ్యలో జగిత్యాల కాడ మీరందరూ వస్తారని నేను అనుకోలే. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు, నాకుండే సమాచారం కోరుట్ల దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. కరీంనగర్ రోడ్లో కొండగట్టు దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. మన సభలో ఉన్నంత సగం మంది బయట రోడ్ల మీద ఉండిపోయినారు. మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ పనులు వదిలిపెట్టి కేసీఆర్ దీవించాలని ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చైతన్యం ఇట్లే ఉండాలి, ఇంకా బాగా అభివృద్ధి ఎందాలి, ఆ విధంగా మనందరం ముందుకోవాలని కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి సమన్వయకర్తగా పనిచేసినటువంటి హరీష్ రావు మంత్రి గారికి, జిల్లా మంత్రులకు, జిల్లా శాసనసభ్యులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్, జై భారత్.
గారా. అందరూ తీసుకోండి.